वेलकम टू कत्तिवार चैनल नेनु मी सुस्ता फ्रूट सलाड कम्म कम्म गा चल्ल चल्ल गा फ्रूट सलाड एला चेसुकोवालो आ प्रासेस एंटि इप्पुडु चूसेद्दाम। ओक पैन तीसुकोनि इला कडुक्कोंडि मनं पालु पोसिनप्पुडु अडुगु अंटकुंडा उंटुंदि। इक्कड नेनु 1/2 लीटर पालु तीसुकुंटुन्नानु। కొన్ని ఉంచుకోవాలి ఒక అర కప్పు పాలు ఉంచుకోవాలి। కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను వెనిలా కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు తీసుకోవాలి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను। ఇప్పుడు ఇందులో పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి। అర కప్పు పాలు తీసుకున్నాను ఉండల్ లేకుండా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి। ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి। పాలు పైన మీగడ కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి। రెండు మూడు పొంగలు వచ్చే వరకు పాలని మరిగించుకోవాలి। పాలు మరిగే లోపు ఇక్కడ నేను ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను। ఒక యాపిల్ సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను దానిమ్మ గింజలు అరటిపళ్ళు ఫ్రూట్ సలాడ్ లో నాకు చాలా ఇష్టం। కొన్ని ఎక్కువ అరటిపళ్ళు తీసుకున్నాను। అరటిపళ్ళు ఫ్రూట్ సలాడ్ లో చాలా బాగుంటాయి అన్నట్టు అందుకోసం కొన్ని ఎక్కువ అరటిపళ్ళు తీసుకున్నాను। బాగా పండిన అరటిపండు తీసుకోవాలి। అర కప్పు పంచదార వేస్తున్నాను ఎందుకంటే మనకి ఫ్రూట్స్ కూడా బనానా ఇవి తీయగా ఉంటాయి కాబట్టి అర కప్పు సరిపోతుంది। పంచదార మరిగేంత వరకు పైన మీగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి పాలని। పాలు మరిగినయి ఇప్పుడు ముందుగా మనం కస్టర్డ్ మిల్క్ కలుపుంచుకున్నాం కదా అవి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి। కలుపుకొని పాలల్లో వేసుకుందాము। పాలల్లో వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని 2-3 మినిట్స్ ఇలా మనం మళ్ళీ మరిగించుకోవాలి। మనకి తిక్కు కన్సిస్టెన్సీ వస్తుంది అప్పుడు దాకా ఈ పాలని మరిగించుకోవాలి। చూసారు కదా ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది। స్టవ్ని లోలోనే పెట్టుకోవాలి। చూసారు కదా మనకి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది। చూసారు కదా పాలు చిక్కగా అయిపోయాయి। మీరు ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నారనుకోండి ఇంకా క్రీమీగా అయిపోతాయి చల్లారాక కొంచెం ఇవి తిక్కుగా అవుతాయి అన్నట్టు చిక్కగా అవుతాయి అన్నట్టు। ఇలా ఉండగానే స్టవ్ బంద్ చేసుకోవాలి। స్టవ్ బంద్ చేసి పూర్తిగా చల్లారనిద్దాము। చల్లారినాక ఫ్రూట్స్ వేసుకోవాలి। ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ ముక్కలన్నీ బౌల్లో వేసుకుందాము। యాపిల్ ముక్కలు బనానా ముక్కలు ఇందులో గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు। గ్రేప్స్ పైనాపిల్ ముక్కలు అవి కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసేద్దాము। ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము। ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా తినచ్చు। చల్ల చల్లగా కప్పుల్లో పెట్టించారనుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఎండలు బాగున్నాయి కదండి సమ్మర్లో మధ్యాహ్నంటప్పుడు ఇలా కప్పుల్లో పెట్టి చల్ల చల్ల కప్పుల్లో పెట్టించారనుకోండి పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తినేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది।
మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.